రసానికో రూపానికో మనం చిట్టుబడిపోయి ఈ ఆ చేసేటువంటి పాపాల వల్ల ఈ పాపము అనేటువంటి కవచం ఏర్పడుతుంది. దాన్నే లింగ శరీరము అన్నారు, దాన్నే కారణ శరీరము అన్నారు అన్నమాట. అంటే ఒక కారణ రూపమైనటువంటి ఒక కవచాన్ని ఏర్పాటు చేసేసింది శరీరం. ఇది భౌతిక శరీరం, ఇది పంచభౌతికమైనటువంటిది కనుక ఈ పంచభూతాల్లో లీనమైపోతుంది. గురువు గారు చెప్పారు, చచ్చిన తర్వాత ఏమవుతున్నాము అంటే లోపల ఉండేటువంటి గాలి గాలిలో కలిసిపోతుంది, ఉండేటువంటి ఈ మట్టి మట్టిలో కలిసిపోతుంది, అలాగే నీరు ఇది దీంతో అభ్యాస నీరే ఉంది, నీరు నీరులో కలిసిపోతుంది, దేనిలో అది కలిసిపోయిపోతుంది. కానీ లోపల ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపం అయినటువంటి ఆ జీవాత్మ ఎందుకు భగవంతుడిలో కావలేకపోతుంది అంటే ఈ పుణ్యము పాపము అనేటువంటివి కారణాలుగా దానికి చుట్టూ కవచంగా ఏర్పాటు చేశారు. అందుచేత ఈ కవచం ఎంత కాలమైతే ఉంటుందో ఈ పుణ్య పాపాలు అనేటువంటివి అంతకాలం కూడా మనం ఈ దేహాల్లోని వస్తూనే ఉండాలి. పుణ్యం ఉన్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి జన్మలు వస్తాయి. ఏమంటే మంచి మంచి కుటుంబాల్లో పుడుతూ ఉంటాం, మంచి జ్ఞానులు అయినటువంటి వాళ్ళ సాంగత్యంలోకి వస్తూ ఉంటాం, పుణ్యం ఒకటైతే అలా జన్మ సార్థకత చేసుకుంటూ ఉంటాం. అదే పాపమైతే నీచమైనటువంటి జోలులోనికి వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్నో దుఃఖాలు కష్టాలు బాధలు దరిద్రము ఇవన్నీ కూడా అనుభవింప చేస్తూ ఉంది. ఏమిటి ఈ ఆత్మ, ఈ జీవాత్మకు ఏర్పడినటువంటి ఆ కవచము, అదే కారణ శరీరం. ఆ కారణ శరీరం ప్రకారంగానే మనకు జీవితంలో జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే జరిగే వాటిని మార్చుకోలేమా అంటే మార్చుకోగలము. దానికోసం ఈ శాస్త్రాలు అన్నీను ఏమంటే ప్రారంభం ఎలా ప్రారంభం గురించి మానస్య ప్రారంభం తప్పనిసరిగా ఆలోచించాలి. అటువంటిప్పుడు గురువు గారి దగ్గరికి ఎందుకు, ఈ సత్సంగాలు ఎందుకు, ఈ పుస్తకాలు ఎందుకు, ఈ సమస్య ఏమి అక్కర్లేదు. వీట్ల వల్ల ఎవరి చీకట్లో ఉన్నాము, ఈ చీకట్లో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, చీకటి మన ముఖాన్ని రాసి ఉంది, చీకటి అనుభవిస్తూ ఉండడమేనా? చీకటిని తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? ఒక దీపం వెలిగించామంటే చీకటి అంతా తొలగిపోతుంది. అట్లాగే ఈ ప్రారంభాన్ని కూడా తొడవగలిగినటువంటి శక్తి, ప్రారంభాన్ని మార్చగలిగినటువంటి శక్తి, మనం ఉద్ధరించేటువంటి శక్తి గురుదేవునికి ఉన్నది. కనుక గురువును మనం ఆశ్రయిస్తూ ఉండాలి, ఈ సత్క్రమ పారాయణ మనం చేస్తూ ఉండాలి, అవే మనల్ని తప్పనిసరిగా ఉద్ధరిస్తూ ఉంటాయి. అందుచేత ఈ మాయాజాలంలో చిక్కుపడిపోయినటువంటి మనము ఏం చేస్తున్నాము, ఈ బంగారు రథాన్ని భగవంతుని వైపుకి మరల్చకుండా ఈ దుష్టమైనటువంటి నీచమైనటువంటి మార్గాల్లో ప్రవేశపెట్టి ఈ పుట్టగుడ్డంలో పడి పునరపి జనకం పునరపి అనడం ఇలాగా తిరిగి పుడుతూ చస్తూ పునరపి జనని ఎక్కడేసేను అమ్మగడుతూ చూస్తూ ఉన్నాము, మళ్ళీ తిరిగి పుడుతూ ఉన్నాము, మళ్ళీ చస్తూ ఉన్నాం. ఈ చస్తూ పుడుతూ ఉంటే దీంట్లో వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు. ఇది దుఃఖాలయం, దుఃఖాలయం వస్తుంది కనుక దుఃఖం నుంచి విముక్తి పొందాలి. మనందరం సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాం, సుఖ స్వరూపులను కావాలి అంటే నిజమైనటువంటి మనస్థితి ఏదో మనం గ్రహించాలి. పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు, జీవేశ్వరుడు ఆనంద స్వరూపుడు. అందుచేత ఈ సూక్ష్మానందం నుంచి పరమాత్మ విశాలమైనటువంటి చిదానందాన్ని మనం పొందాలి అంటే ఈ మాయ అనేటువంటి ఈ కవచాన్ని మనం ఛేదించుకోగలగాలి. అట్లా ఛేదించుకోగలగలేనప్పుడు మనం ఈ రకమైనటువంటి జన్మలో జరుగుతూ ఉంటుంది. దానికి ఏం చెప్పారు అంటే ఒక చిన్న కథ చెప్తాను. ఏమిటంటే అండి, నారద మహర్షి ఒక వ్యక్తిని, ఆయన నారద మహర్షిని నారాయణ 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 అనుకుంటూ వైకుంఠానికి వెళుతూ ఉన్నారు. వైకుంఠానికి వెళ్ళేటప్పుడు నాలాంటి వాడు తెలిసి తెలియని వాడు ఇలా కూర్చొని ఏదో కథలు చెప్తూ ఉన్నాడు. కథలు ఏమో బాగానే చెబుతున్నాడు. వీడిని కూడా నారాయణ దగ్గర తీసుకువెళ్తే పాపం తగిస్తాడు అని చెప్పి నాలుగు వారికి కొంచెం దయ కలిగింది. మంచి మార్గంలో వెళ్ళే వారికి మంచి వాళ్ళ దయ కలుగుతూ ఉంటుంది. అప్పుడు నారద మహర్షి, అయ్యా కొన్ని అసలు బాగానే చెప్తున్నావు, నీ బుద్ధి ఎంతవరకు సిద్ధైందో నేను చూస్తాను, ఒకసారి టెస్టింగ్ చేస్తాను అని చెప్పి నారద మహర్షి, అయ్యా మీరు నేను దర్శనం చేసుకోవడం కోసం స్వర్గానికి వెళ్తున్నాను నారాయణ దగ్గర, మీరు కూడా రండి నారాయణ దర్శనం మీకు కలిగింపజేస్తాను అన్నాడు నారద మహర్షి. ఆహా
ఏడు వరకు బాగానే ఉంది అయ్యా నేను వస్తున్నాను అని చెప్పి ఎంత బయలుదేరాడు ఈ ఈయన కూడా నాతమారి తీసుకువెళ్ళి ఆ వైకుంఠంలో ఒక విశాలం అనేక అనేక విశాల వృక్షాలు ఉన్నాయి ఒక్క విశాలమైనటువంటి వృక్షం కింద కూర్చోబెట్టాడు ఈ భక్తుడిని కూర్చోబెడితే అంటే ఈయన టెస్ట్ అంటే ఈయన ఉపన్యాసం చెప్పడం అనుకునేనా ఏమైనా ఆచరిస్తున్నాడా పరమేశ్వరుడు దర్శించేటువంటి ఆ భాగ్యం ఈయనకు ఉందా లేదా ఒకసారి పరీక్ష చేద్దాం అనుకున్నారు అక్కడ చల్లగా నీడనిచ్చేటువంటి చక్కగా పూలు పూసినటువంటి అనేక అనేక చెట్లు ఉన్నాయి ఒక చెట్టు కింద ఈయన కూర్చోబెట్టారు మీరు కూర్చోండి నేను ఆ స్వామిని దర్శనం చేసుకుని నారాయణ స్వామిని ఒకసారి చూసేసి మీరు వచ్చారు మిమ్మల్ని కూడా తీసుకురామంటారో లేదో అడుగుతాను అడిగి తీసుకువెడతాను అందాక మీరు చూడండి అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చోబెట్టారు కూర్చోబెడితే కూర్చున్నాడు చాలా బాగుంది చెట్టు అది కల్పవృక్షం ఆ కల్పవృక్షం చక్కనైనటువంటి పూల పూసినాయి సువాసన ఎదగలుతూ ఉంది అబ్బా ఎంత బాగుంది అను కానీ కింద అంత తెల్లని ఇసులతో కూడినటువంటి నేల ఈయన అంతా బాగుంది కానీ ఒక కొంచెం బడదిగా ఉంది కింద నుంచి చిన్న దూరం వచ్చేటప్పటికి కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక పట్టు మంచం ఒకటి వస్తే బాగుంటుంది అనుకున్నాను ఉన్నది ఎక్కడ కల్పవృక్షం కింద అంతే చక్కగా విభక్తమైనటువంటి పలుపులతో కూడినటువంటి ఒక పట్టి మంచం డబుల్ కాట మంచం అక్కడికి వచ్చేసింది ఆశ్చర్యపడ్డాడు ఏమిటి నేను అనుకుంటే వచ్చేసింది అప్పుడైనా కొంచెం ఆలోచించేటప్పుడు ఆలోచించలేదు సుఖపడ్డం కోసం ఏం చేశాడు వెంటనే ఆ మంచం ఎక్కాడు ఎక్కి కాడు కొంచెం దులుపుకొని అటు ఇటు రెండు గొల్లు గొల్లాడు గొల్లేటప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది ఎంత మెత్తలైనటువంటి పలుపు దిండ్లు దీని మీద ఉన్నాయి ఆహా అని చెప్పి జారపడ్డాడు జారపడేటప్పటికి చాలా హాయి అనిపించింది ఓహో ఎంత సుఖంగా ఉంది అంతే చూసారా అంటే లోపల ఉండేటువంటి కోరికలు ఎలా వస్తున్నాయో కొంచెం అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచేటప్పుడు కాళ్ళు కొంచెం పట్టడుతూ ఉన్నాయి కనీసం ఒకరిద్దరు సేవకులైనా వచ్చి ఆ కాళ్ళు కొంచెం ఒత్తితే బాగుంటుంది అనుకున్నాను వెంటనే సుందరాములైనటువంటి దేవకంజలు ఇద్దరు అక్కడ ప్రత్యక్షం అయిపోయారు వాళ్ళ కాళ్ళు ఉంటుతూ ఉన్నారు ఓహో ఏమిటి అదృష్టం మెత్తలేనటువంటి పరుపు కాళ్ళు వత్తడానికి చక్కనైనటువంటి సుందరాంగులైనటువంటి దేవకన్యలు యా ఏమి అదృష్టం అనుకున్నారు అక్కడతో అయినా ఉసిరి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు భోగానుభవం కోసం చక్కనైనటువంటి అప్సరసులు వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నారు దుష్టమైనటువంటి ఆలోచన ఎలా పెరిగిపోతున్నాయో చూడండి సరే అక్కడ ఒక అందమైనటువంటి భవనం ఆ భవనంలోనికి మనసం వెళ్ళిపోయింది చక్కని భవనంలో సుందరాంగులైనటువంటి ఎందరో ఈ సౌందర్య రాష్ట్రులందరూ కూడా ఆ మందిరంలోకి వచ్చారు ఈయన సేవ చేస్తున్నారు తప్పగా చేస్తున్నారు అప్పుడైనా వాడి బుద్ధి లేవుడిగా ఉంటే సరిపోదు ఆ భోగానుభవంతో హాయిగా ఉంది వాడి బుద్ధి మామూలు చూస్తే నాకు ఒక్క పాక వంకరాని దాన్ని ఎంత నిలబెడదాం అనుకున్నా మన భక్తి మార్గంలో వెళ్దాము అనుకుని ఇక్కడ వరకు వస్తున్నాం అది గడియ ఈ తలుపు తీసి గడియ తీసి బయటికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు నిలబడింది పాట అవ్వలేదు దేవుడు ఏంటి పాప ఆయన ఏం చేశారు గురుగారు ఒక కర్ర వేసి ఇలా ఉంటే బాగుంటుంది అని కట్టారు పాపం ఆ బయటకు వెళ్ళేటప్పటికి కట్టు కాస్త అయిపోతుంది మరి పాక ఏమవుతుంది వంకరగానే అయిపోతుంది బయటికి వెళ్ళాడు బయటకు వెళ్ళేటువంటి వ్యక్తి ఏం చేశాడు బయట మామూలుగా సంసారంలో కలిసిపోతూ ఉన్నాను అట్లాగే ఈయన అంతవరకు సుఖంగా భోగానం అంతా జరుగుతోంది ఈ లోపల అనుమానం వచ్చేసింది ఏమిటి అనుమానం ఇవన్నీ చూసిందంటే మా ఆవిడ అపర భద్రకాళిలాగా చేతిలో చీపు పట్టుకొని వచ్చి చిలకూడదులేమో ఏమైందండి కూర్చున్నది ఎక్కడ కల్పవృక్షం వాళ్ళ ఆవిడ భద్రకాళిలాగా వచ్చేసింది దొడ్డు వెలుగుసుకొని చీపులు కనుక దసనైంది తన బలమైనటువంటి అట్లా దాంట్లో ఉండేటువంటి పట్టుకొని వచ్చి ఆయన కథవా నువ్వు ఏదో భక్తి మాటలు చెప్తానంటే ఎలా విడిచిపెట్టాను ఎవరో పనులన్నీ చేస్తున్నావా అని చెప్పి ఆ చీపురు పుచ్చుకొని చిన్నకూడదు మొదలెట్టింది అయితే బాబోయ్ 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 ఇంత కష్టం వచ్చి పడిపోయింది నారదా నారదా
ये भैया ये उठी कहते उठी भावे उठी ठंडे कपड़ की सुस्ते मलावड़े ले चिपड़े हाँ भैया ये उठी बात उतरा बाबू मैं आवड़ दो आवड़ ही पहनती अगर ये नहीं ले पड़ा ले माय नहीं किया अपुन नादर बार चुनता माय ना नुकु उस रटवन छोटे उठी साक्षात కల్పవృక్షం కింద కూర్చున్నాను మనకు లభించినటువంటిది కల్పవృక్షం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళి నారాయణ స్వామిని పరిమిషన్ అడిగి మిమ్మల్ని తీసుకువెడతానని చెప్తేనే అంతవరకు నారాయణ దర్శనం కావాలి అనేటువంటి కోరిక నీకు కలిగినట్టయితే ఏమవును నారాయణ దర్శనం నీకు ఎరిగ్గా లభించింది కానీ నీవేం చేసావు నీ శరీరం కోరేటువంటి దుఃఖమైనటువంటి కోరికలతో ఏదో అనుభవించావు అనుభవించినటువంటి వాడి తిన్నగా అనుభవించావా మళ్ళీ వెలవై ఆలోచన నీకు వచ్చింది మా యావిడ చెప్తాను తినాలి అనుకున్నా తిన్నాను అందుచేత ఈ కల్పవృక్షం ఎప్పుడైతే ప్రార్థించిందో ఇది నారాయణ పాద సేవ కోసం దీన్ని వినియోగించాలి నారాయణ చేరడం కోసం ఈ బండిని ముందుకు నడుపుతూ ఉన్నట్టయితే తప్పనిసరిగా నారాయణ 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 భగవన్ నామంతో సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నట్టయితే మనం తప్పనిసరిగా ఆ సత్పురుషుడైనటువంటి శాశ్వత ఆనంద స్వరూపం మనం చిన్న చిన్న ఆనందాలు అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి శాశ్వత ఆనందం స్వర్గంలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేవలసిందే అది కొద్ది కాలం ఆనందమే ఈ ఆనందాలన్నీ శాశ్వతమైనటువంటివి కావు ఆ పరమానంద స్వరూపుని ధ్యానిస్తూ ఆ ఆనందంలో నిమగ్నం అయితేనే అది శాశ్వతమైనటువంటి ఆనందం ఆ ఆనంద స్వరూపుడు ఎట్లాంటి వాడంటే స్వామి అని ఒక్కసారి ఆయన పాదాలను సేవించినట్టయితే ఒకసారి చెయ్య మనం ముందుకు చాటినట్టయితే చాలు పాపం అంత దూరాన ఉండేటువంటి ఆ స్వామి మన చేయి పట్టుకొని తన దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు మనకు కావలసిన పండించేవన్నీ సమకూరుస్తాడు అంత ఉత్తముడైనటువంటి దయార్థ స్వరూపుడైనటువంటి శాశ్వత ఆనంద స్వరూపుడైనటువంటి ఆ స్వామిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము ఈ నీచమైనటువంటి శరీరంతో నీచమైనటువంటి భోగాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ కల్పవృక్షం లాంటి మానవ జన్మ లభించిన అక్కడికి కూడా ఇక్కడ కూర్చొని నీచపు ఆలోచనలు చేస్తూ మళ్ళీ దుఃఖాలయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ ఆలయం పొలగాలి సుఖాలయంలోకి మనం వెళ్ళాలి అంటే ఆ భగవంతుడు మనం ఆశ్రయించాలి ఆశ్రయించినటువంటి వాడిని భగవంతుడు ఏనాడు దూరం చేసుకోడు మనం రామాలి లేకపోతే అమ్మాయి ఒక మాట అంటే చాలు ఆ స్వామి వచ్చి మన చేతిని పట్టుకుని తన దగ్గర తీసుకుని వెళ్ళిపోతారు అట్లాంటి ఒక చిన్న కథ చెప్పి భక్తభూతి అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు ఉత్తర భారతదేశంలో భక్త చరితానికి ఒకటి ఉన్నది అందులో ఉన్నటువంటి కథ ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాడు ఒక భక్తుడు ఆయన పేరు భోతి ఆ భోతి ముస్లిం కుటుంబంలో పుట్టాడు ఆయన తండ్రి పేరు సికందర్ ఈ భోతికి ఏమైంది అంటే ఈ గురువుగారు చేసుకున్నట్టే మిమ్మల్ని అందరినీ ప్రోగు చేసుకొని అమ్మ సంకీర్తన నామ సంకీర్తనలు అన్నీ చేయిస్తూ ఉండేవారు అక్కడ ఒక గురువు గారు ఆ గురుగారి పేరు మొరారా సాహెబ్ అనేటువంటి గురువుగారు ఆయన కృష్ణ భక్తుడు నిరంతరం కృష్ణనామం జపింపజేస్తూ కృష్ణ సంబంధించినటువంటి నామాన్ని అందరి చేత అనిపిస్తూ భక్తి గీతాలు అందరి చేత భజన సంకీర్తనం చేయిస్తూ ఉండేవారు ఆయన మొరారా సాహెబ్ గారికి ఈ కులబంధం ఏమీ లేదు ఎవరు పిలిచినప్పటికీ ఏంటంటే భగవంతుడు కూడా చెప్పారు అన్ని జాతులు అందరూ నా బిడ్డలే కనుక జాతి భేదం లేదు అలాగే లింగ భేదం లేదు సభులు కూడా నన్ను చేరేటువంటి అవకాశం ఉన్నది భక్తి మార్గంలో అందరూ నన్ను చేరగలుగుతారు అని చెప్పేసి మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవంతుడితో చెప్పారు అదేవిధంగా ఆయన ఏ అందరికీ జ్ఞానం కలగాలి జ్ఞానం తక్కువగా ఉండేవాడు ఎక్కడ ఉంటున్నారు పాపం ధనం లేనటువంటి వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ ఉన్నారు వాడి జీవితమే సక్రమంగా ఉండడం లేదు తినడానికి తిండి ఉండడం లేదు పట్టుకోవడానికి పట్ట ఉండడం లేదు అపరిశుభ్రమైనటువంటి శరీరాలతో ఉంటున్నారు వాళ్ళకి శుద్ధత దాంతోపాటు మనశ్శుద్ధత శరీర శుద్ధి మనశ్శుద్ధి రెండు నేర్పాలి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని సద్భావాన్ని కలిగింపజేయాలి అనే ఉద్దేశంతో ఈ వరాల సాహు